ఈ రైడ్ని మనకి స్పాన్సర్ చేసిన వారు అరోరా అగర్బత్తీస్ కాకినాడ. సో అరోరా అగర్బత్తీస్ ఏజెన్సీ కానీ లేకపోతే మీరు హోల్సేల్లో కానీ రిటైల్లో కానీ అమ్మాలనుకుంటే సో అరోరా అగర్బత్తీస్ వారి నెంబర్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. మీకు ఏపీ తెలంగాణలో ఎక్కడైనా మీరు వీళ్ళ ఏజెన్సీ తీసుకోవచ్చు, లేకపోతే హోల్సేల్గా లేదా రిటైల్గా అమ్మచ్చు. సో దానికి సంబంధించిన అరోరా అగర్బత్తీస్ మీరు కొనుక్కోవాలనుకుంటున్నా, దాని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నా, స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే నెంబర్ అయితే మీరు దాన్ని కాల్ చేస్తే మీకు వాళ్ళు రెస్పాండ్ అయితే అవుతారు. సో టైమ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 1:48 అయింది. 1:48 కాదు, 1:52 అయింది. మ్యాస్ వెళ్ళేసరికి 3:30, దర్శనం అయ్యేసరికి 4:30, స్టార్ట్ అయ్యేసరికి 5, హైదరాబాద్ అయ్యేసరికి నైట్. ఓకే బాయ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. షోయబ్ బ్రో వాళ్ళు లేకపోతే నాకు దోలు తీరిపోయేది. కొండల దగ్గర అండ్ ఇంకోటి ఎక్కడ కొండల కాదు తర్వాత ఇంకోటి వెళ్ళాం. పొచ్చారా చాలా థ్యాంక్స్ బ్రో. రూమ్ చూసాడు, రూమ్ తీసాడు నాకు. మీరు ఆల్రెడీ బ్లాగ్లో చూసి ఉంటారు లాస్ట్ బ్లాగ్లో. సో ఇది నెక్స్ట్ బ్లాగ్. సెకండ్ నుంచి నేను ఇప్పుడు బాసర్ అయితే స్టార్ట్ అవుతున్నాను. మధ్యలో భయంస నుంచి వెళ్ళాలి. ఓకే రోడ్ బాగానే ఉంటుంది కదా, పర్లేదు కదా. ఓకే ప్రవీణ్ బ్రో మరి బాయ్. వెళ్ళానా లదాక్ వెళ్దాం. నువ్వు వస్తానంటే ఇప్పుడు ఏం రెడీ, నేను ఇటు నుంచి కూడా వచ్చేస్తాను. సరే బాయ్ 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 బ్రో. సో పెట్రోల్ అయితే మొత్తం 0 అని చెప్పుకోవచ్చు. పెట్రోల్ అయితే కొట్టించాలి మన ఇప్పుడు అర్జెంటుగా. సో ఇది వెరైటీగా ఉంది మన టోల్గేట్, సింపుల్గా ఉంది. సో అంటే మన టోల్గేట్ అంటే కొంచెం అడావిడిగా ఉంటుంది, ఇక్కడ చాలా సింపుల్గా ఉంది. అంటే ఇది నేషనల్ హైవే, నేషనల్ హైవే 61 అంట. ఇది రోడ్స్ అయితే తెలంగాణలో నేషనల్ హైవేస్ ఎక్కువ ఉంటాయి, వాటి మెయింటెనెన్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ మా ఏరియా అయితే చెప్పక్కర్లేదు. ఇంకా బాసర్ వచ్చేసి 57 కిలోమీటర్స్ ఉంది. టైమ్ 3:38 చూపిస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోతుంది నాకు తెలిసి మ్యాక్సిమం మనకి. సో మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ వాళ్ళు ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారంట, అయితే మనకు సపోర్ట్గా ఉండేది. సందీప్ అన్న మరి ఇలా సన నీ పెళ్ళి ఎప్పుడు మరి, నెక్స్ట్ ఇయరా? 2 ఇయర్స్ అమ్మ. నన్ను సంబంధాలు చూస్తున్నారన్న. సరే మరి నిర్మల్ నుంచి పరకాపురం వెళ్ళాలి మరి నువ్వు. జాగ్రత్తగా వెళ్ళు, జేబిఎస్ పెట్టు, AP-27. సరే మరి బాయ్. ఏంటి పనిలో ఉన్నట్టున్నావు? సరే కానీ అది కష్టపడి చెయ్యది కనపడుతుంది. సరే మరి కలుద్దాం మళ్ళీ భవిష్యత్తులో బాయ్. సో ఈ ఊరి పేరు భైంస. ఈ ఊరు కూడా కొంచెం పెద్ద ఊరే. సో నాకు తెలిసి భైంస నిజామాబాద్ డిస్టిక్ ఉంటుంది. సో ఈ ఊరు కూడా కొంచెం పెద్ద ఊరే అనమాట భైంస. ఇక్కడ మనకు సబ్స్క్రైబర్స్ ఉన్నారో తెలియదు కానీ భైంస మార్కెట్ రైట్ అంట. బసవ కళ్యాణ్, బసవ కళ్యాణ్ అంటే మనం ముంబై వెళ్ళాం కదా ఆ వే అనమాట. ఆ బసవ కళ్యాణ్ స్ట్రైట్ అంట. చాలా వరకు ఏరియా అంతా కొంచెం మహారాష్ట్ర కల్చర్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. తెల్ల పంచులు, తెల్ల చొక్కాలు, ఆ మహారాష్ట్ర టైప్ బిల్డింగ్లు, ఇక కొంచెం ఈ టైప్ మోడల్స్ అన్నీ మహారాష్ట్ర సైడ్ మనకు నార్త్ సైడ్ కనిపిస్తూ ఉంటాయి. ఒక్కో ఒంటరిగా వెళ్ళాలంటే చాలా చిరాకు వస్తుందండి నాకు. సోలార్ రైడ్ వేసే వాళ్ళకి నా పాదాబంధాలు చేసుకుంటున్నాను. అట్లీస్ట్ పిలియన్తో అయినా వెళ్ళాలి. యాక్చువల్లీ పిలియన్ ప్లాన్ చేసుకున్నాను. మన రాజకుమార్ పాపం హెల్త్ బాగాలేకపోవడం వల్ల రాలేకపోయాడు. ఒకవేళ రాజకుమార్కి ఒంట్లో బాగాలేదు అని ముందే మనకి ఐడియా ఉండుంటే చైతన్య బ్రో అని పిలిచేవాడిని. చైతన్య బ్రో అయినా వచ్చేవాడు. ఆ ఒంటరిగా వెళ్ళి కూర్చోవాలన్నా, ఒంటరిగా వెళ్ళి తినాలన్నా అట్లీస్ట్ మనకి సబ్స్క్రైబర్స్ అయినా ఇది ఇస్తున్నారు. సబ్స్క్రైబర్స్ అయినా మన కంపెనీ ఇస్తున్నారు. అదే సబ్స్క్రైబర్స్ అనేవాడు లేకుండా మనం ఈ పర్టికులర్ నేను రెడీ చేయాలంటే మాత్రం అస్సలు వేయలేను. ఇప్పుడు టెంపుల్ వెళ్ళాలరా ఇక్కడ అంత ఒకలాగా ఉంది. సో మనం ఇప్పుడు బాసర టెంపుల్ లోపల అయితే ఉన్నాం అనమాట. టెంపుల్ లోపల కాదు, బాసర బయట ఉన్నాం. బండి నాకు ఎలా ఉందంటే క్యూలెస్. సో బండి ఏం చేశానంటే వినోద్ అన్నాడు కదా జగిత్యాల దగ్గర, వినోద్ వాళ్ళకి తెలిసిన షాప్ ఉంటే అక్కడ పెట్టేశాను. సో అక్కడ కొన్ని పెన్స్ అండ్ కొబ్బరికాయ అండ్ మన అరోరా అగర్బత్తీస్ తీసుకెళ్తున్నాను దేవుడికి పెట్టడానికి. తెలుసుకాయ రెడీ మనకు స్పాన్సర్ చేసిన వాళ్ళు అరోరా అగర్బత్తీస్. సో కెమెరాస్ లోపల అలవాటు లేదంట ఫోను. సో తీసినంత వరకు తీస్తాను. సో మెయిన్ ఎంట్రన్స్ అటువైపు ఉంది, అటువైపు నుంచి వచ్చేటప్పుడు వస్తాను ఇటు దర్శనం అనమాట. సో నేను వచ్చినప్పటి నుంచి మళ్ళీ చేంజ్ అయిపోయింది. నేను వచ్చి ఒక 4-5 ఇయర్స్ అయి ఉంటుంది. అప్పటి నుంచి అప్పుడు డెవలప్మెంట్ జరుగుతుంది, మెల్లమెల్లగా అంత డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా వరకు డెవలప్ అయింది. సో దర్శనం ఇక్కడ ఏమేమి పట్టదంట, త్వరగానే అయిపోద్దండి దర్శనం. చూద్దాం ఇక్కడ నుంచి మళ్ళీ నిజామాబాద్ వెళ్ళాలి, కామారెడ్డి వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి. చూద్దాం హైదరాబాద్లో చాలా వర్క్స్ ఉన్నాయి నాకు. బాయ్ బ్రో. సో బాసర్లో దర్శనం అయిపోయింది. టైం వచ్చేసి 4:46 అవుతుంది. అమ్మవారిది ప్రసాదం తీసుకున్నాను. చాలా అంటే కొంచెం ఒక మైండ్కి ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉందన్నమాట బాసర్లో దర్శనం అయిన తర్వాత. అంటే అమ్మవారు వీణ పట్టుకుని
అదే సేమ్ మనకి విజయవాడలో ఎట్లా ఉంటారో, విజయవాడలో అమ్మవారు భవానీ రూపంలో ఉంటారు, దుర్గాదేవి రూపంలో ఉంటారు, ఇక్కడ వచ్చేసరికి మనకి సరస్వతి దేవి రూపంలో ఉంటారనమాట. ఆవిడ అంటే ఆ పవర్ అనమాట, ఆ చదువుల తల్లి పవర్, ఆ వీణ వీణ ఒళ్ళో పెట్టుకుని ఆవిడ దాని చందనమ్మ పసుపు రాసుకుంటే మొహానికి ఎంత అందంగా ఉంటారో, ఎంత బాగుంటారో, ముక్కు పుడక పెట్టుకుని చాలా 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 అందంగా ఉంటారు అమ్మవారు. సో స్టార్ట్ అయిపోయిన అనమాట ఇక్కడ నుంచి కొన్ని సామాన్లు తీసినాక డ్రోన్ ఎందుకు ఎగరేయట్లేదు అంటే అమ్మవారు చాలా శక్తివంతమైన వ్యక్తి, అమ్మవారి మీదగా డ్రోన్ ఎగరేయడం అంత మంచిది కాదు, అసలు అంటే అసలు మంచిది కాదనమాట, నాకు అసలు నచ్చదు. ముఖ్యంగా అంటే శివలింగం పైన కానీ, అంటే గర్భగుడి పైన కానీ, లేకపోతే రామాలయం మనం చూసారు కదా, మనం ఇప్పటిదాకా ఇక్కడ గుడి పైన అయితే మనం అక్కడ వేయలేదు. సో ఇది గోదావరి, కనిపించేదంత గోదావరి అనమాట, సరస్వతి కనబడుతుంది, సరస్వతి దేవి దండం పెట్టుకోండి, సారీ గోదావరి తల్లి అనుకుంటా. సో గోదావరి ఇక్కడ నిండుగా పుష్కలంగా ఉంది గోదావరి, సరస్వతి ఘాట్ ఉంటుంది రాజమండ్రిలో, ఇక్కడేమో సరస్వతి దేవి ఉంటుంది, గోదావరి గంగా యమున సరస్వతి నది కూడా ఉంది మీకు తెలిసిందే. అబ్బా చాలా బ్యూటిఫుల్గా ఉంది, మీకు కనపడుతుంది కదా, ఇదంతా ఇదంతా పుష్కరాల ఘాట్ అనమాట, ఇది గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు స్నానం చేయడానికి ఘాట్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో హైదరాబాద్ వచ్చేసి నైట్ 9 చూపిస్తుంది, 9 అయినా 10 అయినా ఏదైనా ముందు ఇక్కడ నుంచి కొట్టేయాలన్నమాట అర్జెంటుగా. వెనకాల మేఘం మా అదృష్టం కొద్దీ వెనకాల మేఘం కనపడుతుంది కానీ ముందు కనపడలేదు. సో వర్షం పడకుండా ఉంటే చాలు మనకి. సో గోదావరి నడిదిని అటు ఇటు ఎన్నిసార్లు దాటేమో దాటేమో మనకే తెలియదు అన్నిసార్లు దాటాం. సో లెఫ్ట్ సైడ్ కనబడుతుంది గోదావరి నది, ఇక్కడ చాలా ఫుల్గా ఉంది గోదావరి, అంటే ఫుల్గా అంటే కరెక్ట్గా సరిపడిగా ఉందన్నమాట గోదావరి. ఇక్కడ మహారాష్ట్ర నుంచి వస్తుంది ఇక్కడికి బాసర్కి డైరెక్ట్గా, మహారాష్ట్రకు కూడా చాలా దగ్గర, ఇక్కడ ఎక్కువ పర్యాటకులు కూడా మహారాష్ట్ర నుంచి వస్తూ ఉంటారు. గోదావరి ఎటు చూసినా రెడ్ బ్రిడ్జ్ కనబడుతున్నాయి. సో మన మెయిన్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు నిజామాబాద్ కామారెడ్డి ఇవన్నీ దాటుకుని మనం ఇప్పుడు హైదరాబాద్ అయితే వెళ్ళాలన్నమాట. ఉదయ రోడ్ స్ట్రైట్ 17 కిలోమీటర్స్, తర్వాత లెఫ్ట్ చూపి 16 కిలోమీటర్స్, తర్వాత లెఫ్ట్ చూపిస్తుంది. మీకు మ్యాప్లో చూస్తే మహారాష్ట్ర వచ్చేసి జస్ట్ 2-3 కిలోమీటర్స్ ఉంటుంది, జస్ట్ 2-3 కిలోమీటర్స్ అంతే, అంత మీద దూరమే ఉండదు, చాలా దగ్గర మహారాష్ట్ర. అంటే గోదావరి నదే బార్డర్ మహారాష్ట్రకు కూడా, నాందేడ్ చాలా దగ్గర ఇక్కడికి, బట్ మన మహారాష్ట్ర వెళ్ళట్లేదు అనుకోండి. మనకు ఏ రేంజ్ హైలైట్ ఉంది చూడండి, మొత్తం లారీ మనమైపోయి చూస్తుంది చూడండి ఒకసారి, లారీ మొత్తం మనమైపోయి చూస్తుంది. వెనకాల ఎట్టిగా కారు ఒకడైతే మనల్ని అసలు ఏ రేంజ్లో దాటిచ్చేద్దాం అనుకుంటాడంటే ఒక రేంజ్లో అనమాట. రేంజ్ లెఫ్ట్ కొట్టాలి మనం, నిజామాబాద్ లెఫ్ట్. ఇదంతా మహారాష్ట్ర తెలంగాణ ఈ రోడ్లు కాంబినేషన్, ఇదంతా వచ్చేసి ఎగ్జాక్ట్లీ 5:14 అంత అవుతుంది, 5:15. నేను ఇప్పుడు నిజామాబాద్ అవుట్స్కట్స్లో ఉన్నాను, నాకు తెలిసి ఎంత ట్రాఫిక్ ఎంతమంది ఉన్నారంటే మేబీ అంటే నాకు ఆ నిజాం ప్లేస్ నిజామాబాద్ నిజాం ప్లేస్ అది ఇది ప్యాలెస్ సంథింగ్ ఇదేదో అబ్బా భయం ఉంది, నిజాం ప్యాలెస్ లాగే ఉంది, నిజంగా నిజాం ప్యాలెస్ లాగే ఉంది. సో మేబీ ఇక్కడ నుంచి నేను కొంచెం దూరం వెళ్తే మేబీ హైవే ఎక్కేయచ్చు, నేను హైవే ఎక్కేస్తే నా జర్నీ ఫాస్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది నిజామాబాద్, ఇది నెక్స్ట్ కామారెడ్డి. నేను ఇందాకే అప్డేట్ చేశాను మధ్యాహ్నం, సో అందుకని చెప్పేసి మేబీ ఎవరో సబ్స్క్రైబర్స్ చూసుకుని కూడా ఉంటారు. మనకి నిజామాబాద్ కామారెడ్డి నుంచి చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, వాళ్ళకి తెలియకపోవచ్చు, తర్వాత అనుకుంటారు ఈ వీడియో చూసినప్పుడు అనుకుంటారు బ్రో ఒక్క మాట చెప్పొచ్చు కదా బ్రో 2 రోజుల ముందని, ఇదేంటి రాంగ్ రూట్లోకి వచ్చేసినట్టున్నాను, ఒక మాట చెప్పచ్చు కదా బ్రో మీరు ముందని చెప్పి అని అంటారు మ్యాక్సిమం, బట్ సిచ్యువేషన్ అయితే అది. హెల్మెట్ దిగినా? ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్సెస్ నిజామాబాద్, ఓ రేంజ్లో ఉన్నాయి లోపల బిల్డింగ్లు. అంటే ఏంటో మరి ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్ అంటే ఏంటో తెలియదు, కింద కామెంట్ చేయండి మన వాళ్ళు నిజామాబాద్ ఎవరైనా ఉంటే, నేను చూసుకోలేదు. నాకు అర్థమైంది ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఒకరు ఫోన్ చేశారు, నా లైవ్ లొకేషన్ ఆగిపోయి చాలాసేపు అయింది, సో లైవ్ లొకేషన్ అప్డేట్ అవ్వట్లేదు, సో దానివల్ల చాలామంది మిస్ అయ్యి ఉండొచ్చు, అండ్ ఇప్పుడు అప్డేట్ చేయడం వల్ల ఎవరికి తెలీదు, మేబీ సారీ. పేరు సన్నీ, పూర్తిపై ఇంకోటి చెప్పు, సన్నీత్ కుమార్, మామిడాలి సన్నీత్. ఓకే అప్ప నా కోసం ఏం పెట్టది, నవీపేట వచ్చి ఎదురు మళ్ళీ నా లొకేషన్ ఆగిపోయి ఇలా కూల్ డ్రింకో షాడానో ఏంటి రా, ఒక్క చోట కూడా రా 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 అమ్మరా, ఆగు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నా మాట మీరు అనుకోవద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మోటో బాయ్ నవీన్ ఉన్నాడు, హాయ్ హాయ్ హాయ్. అయితే ఈయన మీటప్ పెడుతుండు, వాడు లడక్ పోయి డైరెక్ట్ వచ్చి మీటప్ పెడుతుండు. ఎక్కడ ఉన్నాడు? నిజామాబాద్లో మన సబ్స్క్రైబర్ ఎవరితో మీటప్ ఉందంట, సో అంటే రమ్మంటున్నారు, సో వెళ్తున్నాను. మరి బాగుంటుందో బాగోదో నేను ఏదో మధ్యలో దూరినట్టు ఉంటుందేమో అని ఉంది.
హాయ్ బ్రో, కంగ్రాట్స్ ఫర్ కంప్లీటింగ్ లదాఖ్. ఓన్లీ తెలంగాణ వచ్చాను. మీ ఫ్రెండ్స్ అన్నా, మీ పేరు సంజయ్. సంజయ్, అసలు నన్ను వెళ్ళలేదు, మిమ్మల్ని కలవాలనే ఉంచారు ఇక్కడ. వీడియోస్ చాలా నాకు వెబ్ సిరీస్ ఉంది బ్రో, ఆ స్క్రిప్ట్ వర్క్ చూస్తున్నా, ఆ స్క్రిప్ట్ వర్క్ లో ఉండి నేను ఇంకా బై బ్రో. సో ఈ నిజామాబాద్ దిచ్చిపల్లి హైవే నేను లెఫ్ట్ తీసుకోవాలనుకుంటా. అక్కడ ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో చూడండి ఒకసారి ముందు. మరి ఏంటో అది అర్థం కాల. రైల్వే గేట్ ఇప్పుడు ఓపెన్ చేశాడు, అది మ్యాటర్. బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ గోయింగ్. సో ఇప్పుడు అక్కడ ఎవరితో మీటప్ జరిగితే లదాఖ్ నుంచి వచ్చారంట వాళ్ళ ఊరోళ్ళు అందరూ వచ్చి మన వాళ్ళకి మంచిగా కంగ్రాచులేట్ అయ్యి చేశారు. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి నేను ఇప్పుడు హైదరాబాద్ హైవే ఎక్కాలి. 9 వెళ్ళాల్సిన ఉండి 9:36 అయిపోయింది. అంటే అక్కడ వెయిట్ చేశాను మన కోసం, ఒక 1 అవర్ వరకు వెయిట్ చేశాను. వాళ్ళ ఫ్రెండ్స్ ఉండండి బ్రో ప్లీజ్ బ్రో అని బతిమాలితే ఉన్నాను. అన్ని వాళ్ళ ఫ్రెండ్ మీద వాళ్ళు ప్రేమ ఉంటుంది. సో నన్ను నేను ఉంటే కూడా బాగుంటుంది అని చెప్పేసి వెళ్ళాను. అండ్ మీటప్లో నేను ఎక్కువ ఇన్వాల్వ్ కాలేదు, ఎందుకంటే తన మీటప్ పెట్టుకున్నాడు, తన కోసం వాళ్ళందరూ వచ్చారు కాబట్టి మనం అక్కడ హడావిడి చేయకూడదు, ఓవరేషన్లా ఉంటుంది. ఇక చలి పడుతుంది, గ్లౌస్ ఎక్కడ శాడిల్ బ్యాగ్స్లో ఉన్నాయో వేసుకునే అంత ఓపిక లేదు, కానీ చలి అయితే మాత్రం చాలా గట్టిగా పడుతుంది అనమాట. ఆదిలాబాద్ దాటి సరే నిజామాబాద్ దాటినప్పటి నుంచి చాలా చాలా చలిగా ఉంది. ఇంకా హైదరాబాద్ వచ్చేసి 138 కిలోమీటర్స్ ఉంది, 9 అవర్స్ 20:42 చూపిస్తుంది. చలి అయితే సాగు పడుతుంది మా ఊరికి కాదనమాట. బట్ హైవే మాత్రం ఎక్సలెంట్, ఒక పాట్ హోల్ లేదు, ఏమీ లేదు, చాలా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. హైవే అయితే చాలా చాలా బాగుంది, ఇది ప్రశాంతంగా కొట్టుకెళ్ళిపోతుందని మీరు చూస్తున్నారు కదా. నేను జనరల్గా మైలేజ్ కానీ మైలేజ్ ఎక్కువ వచ్చిందో లేదో చూసుకుంటాను. బట్ ఈరోజు కొంచెం లైట్ ఉన్నంతసేపు ఫాస్ట్గా కొడదాం అని డిసైడ్ అయ్యాను, ఎందుకంటే లైట్ ఉన్నంతసేపు స్పీడ్గా కొడితే మనకు ప్రాబ్లం ఉండదు, మళ్ళీ లైట్ అయ్యాక ఎలాగ మనం అంత స్పీడ్ వెళ్దాం. సో అందుకని చెప్పి లైట్ ఉన్నంతసేపు స్పీడ్గా అయితే కొడతాను అనమాట. తిరిగి ఆదిలాబాద్ నుంచి కిందకి వెళ్తున్నాం ఇప్పుడు. ఎక్కడ నుంచి స్టార్ట్? మాది తాడిపుల్లిగూడెం, అదే వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి? ఎస్. హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇంకో ఇంటికే ఇప్పటికే 4-5 రోజులు అయింది. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 7:19 అవుతుంది. ఇంకా హైదరాబాద్ వచ్చేసి 89 కిలోమీటర్స్ ఉంది. అమీర్పేట ఇంకా చాలా దూరం ఉంటుంది అనమాట, ఇంకా దూరం వెళ్ళాలి నేను. 9:09 ఇంకా 2 అవర్స్ చూపిస్తుంది, ఎగ్జాక్ట్లీ 2 అవర్స్ చూపిస్తుంది. అంటే ఇదంతా నైట్ కదా, మీకు ఏం చూపించినా పెద్ద ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు. బట్ నైట్ టైం అయినా ఈ హైవేలో చాలా కాన్ఫిడెంట్గా వెళ్తున్నాను నేను. 99-100 మీకు కనబడుతుంది కదా. ఇందాక నుంచి డిమాండ్ ఇచ్చుకుంటే వచ్చేస్తున్నారు, ఏదో తేడాగా అనిపించింది నాకు అప్పుడే. ఇది ఎవరితో పైలట్ వెహికల్స్ అండ్ పైలట్ అంటే ఎవరో మినిస్టర్ లేదా సీఎం అయినా ఉండొచ్చు, సీఎం కాదులే మ్యాక్సిమం మినిస్టరే, ఎందుకంటే సీఎంకి ఇంకా పెద్ద కాన్వే ఉంటుంది. ఇది మేబీ ఒక మినిస్టరే, అందుకని ఒక నార్మల్ కార్ ఒకటి, ఫార్చునర్ ఒకటి అండ్ అది నార్మల్ ఇన్నోవాలు 2, ఫార్చునర్ ఒకటి ఉంది మధ్యలో. సో మీకు తెలుసుగా ఫార్చునర్ పొలిటీషియన్స్ కార్ అని, ఆ కార్స్కి పైలట్ చేసేది ఇన్నోవా కార్ అని కూడా మీకు తెలిసిందే. సో ఇంకా హైదరాబాద్ వచ్చి 74 కిలోమీటర్స్ ఉంది. నేను 50 కిలోమీటర్స్ దాకా వచ్చిన తర్వాత రూట్ మ్యాప్ సెట్ చేసుకుంటాను అనమాట, ఎటు దగ్గర ఏంటని చెప్పేసి. సో 70 కిలోమీటర్స్ అంటే దాంట్లో 50 కిలోమీటర్స్ హైదరాబాదే ఉంటుంది. సో హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ బై ఉన్నాం అనమాట, మనం కింద నుంచి వెళ్ళిపోతాం. పైకి బైక్స్కి వెళ్ళలేదు మీకు తెలిసిందే. ముంబై లెఫ్ట్, బెంగళూరు లెఫ్ట్, కరీంనగర్ లెఫ్ట్, ఆర్జీఐ ఎయిర్పోర్ట్ లెఫ్ట్, వరంగల్ లెఫ్ట్, విజయవాడ లెఫ్ట్, హైదరాబాద్ ఒక్కటే స్ట్రైట్, అన్నీ లెఫ్ట్. అయితే మనం ఎందుకు, మనమే రైట్. సో సడన్గా గోపురంలోంచి బెడ్ మీద ఉన్నాను అనమాట. టైం వచ్చేసి 12:10 అవుతుంది, అంటే ఈరోజు డేట్ 5 అనమాట. రేపు పొద్దున్న ఇంకా తాయిదీగా లేస్తాను, చాలా తాయిదీగా లేస్తాను. ఫోన్లో లాగ్ చేస్తాను, కొంచెం నాయిస్ ఉంది. నాతో పాటు బ్రో ఉన్నాడు ఒక 3 అవర్స్ నుంచి. చెప్పండి బ్రో పేరు. నరేష్. నరేష్. నరేష్ బ్రో అండ్ నరేష్తో పాటు గణేష్, మొత్తం గేష్ వీళ్ళిద్దరం. సో బ్రోది చాలాసేపు మాట్లాడుకున్నాం, అలా మొత్తం చాలాసేపు అలా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ చాలా పేరు ఏంటి బ్రో నీది? నరేష్ బోరే. నరేష్ బోరే, మీదేం లేదుగా, పెట్టేసి ఇద్దరు కానీ. సో అదనమాట, ఇంకెంత ఇవాళ ఆగి ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. ఇంకెంత గురించి మాట్లాడేది ఏం లేదు. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్ కోసం, అప్డేట్స్ కోసం నాకు మెసేజ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది, మామూలు కాదు నెక్స్ట్ లెవెల్ అనమాట. సో అందుకని చెప్పి ఎక్కువ ఏం మాట్లాడట్లేదు అండ్ పెద్ద యాక్టివ్నెస్ కూడా లేదు.